హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే గులాబ్ పూలను ఎలా చేయాలో నేర్చేసుకుందాము. పైగా ఇవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే గులాబ్ పూలను పర్ఫెక్ట్గా చేయడానికి ఈ వీడియోలో నేను మీ అందరికీ కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో మనం దీంట్లో ఒక కప్ మైదా పిండిని కానీ లేకపోతే గోధుమ పిండినైనా మనం యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఒక కప్ మనం బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. పైగా ఒకవేళ మీరు షుగర్ తీసుకుంటే 1/4 కప్పు షుగర్ లేకపోతే బెల్లంనైనా తీసుకోవచ్చు. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఒకవేళ మీకు ఎగ్ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోకముందు సాల్ట్ వేసుకున్నాక మీరు ఒక ఎగ్ వేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని బాగా కలిపేయాలి. మొత్తం వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి. సో ఇదిగోండి, ఈ విధంగా వచ్చినాక మనం మూత పెట్టేసుకొని 3-4 అవర్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక కొత్త గులాబ్ కాయలను కొనుక్కున్నట్లకైతే మీరు ముందు రోజునైతే మనం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో ఈ కాయలను అలా పెట్టేసి దాన్ని అలా వదిలేయాలి. ఆయిల్ స్టవ్ ఆన్ చేయక్కర్లేదండి, ఉత్త ఆయిల్లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుంటే కాడంగి బాగా ఆయిల్ పట్టి ఆ నెక్స్ట్ డే మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందాక మనం మన బ్యాటర్ని పక్కన పెట్టాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మనకి ఈ విధంగా ఉండాలి. ఇందాకకి ఇప్పటికి చాలా తేడా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇందాక నుంచి ఇప్పటికి 3-4 అవర్స్ మనం దీన్ని పక్కన పెట్టేస్తే మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసాం కదా, అది మనకి మెల్ట్ అవి కొద్దిగా వాటర్ లాగా ఇది అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బండి పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక అది బాగా వేడెక్కినాక మనం ఇందాక తీసుకున్న గంట ఉంది కదా, ఆ గంట దీంట్లో పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకున్న వెంటనే గంట పెట్టేసుకోవాలి. ఈ విధంగా గంటను కూడా మనం ఆయిల్తో పాటు వేడి చేస్తే అప్పుడు మనం ఆ తర్వాత గులాబ్ పూలు వేసేటప్పుడు చాలా ఈజీగా అవి అనేవి ఊడిపడతాయి. ఇప్పుడు మనము ఆయిల్ ఎల్లో కలర్గా వచ్చినాక దాన్ని మనం చేసుకున్న బెల్లంలో ముంచి పూర్తిగా కాకుండా కొద్దిగా ముంచి దాన్ని ఆయిల్ వేసుకుంటూ ఇలా షేక్ చేసుకుంటుంటే అది దానింతదే ఊడిపడుతుంది. ఒకవేళ మీకు కనుక అది ఊడకపోతే మనము చాకు లేకపోతే స్టిక్ పెట్టి దాన్ని ఇలా కొద్దిగా అంచున కదిలిస్తే అది ఊరకనే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం దాన్ని అటు ఇటు 2 సార్లు తిప్పుకున్న తర్వాత మనం దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే అంతే. సో అంతే, ఇంట్లోనే క్రిస్పీ క్రిస్పీగా మనం తయారు చేసుకున్న గులాబ్ పూలు అయితే రెడీ. ఇవి చాలా బాగుంటాయి, తినే కొద్దీ ఇంకా తినాలి అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఎన్ని తిన్నా కూడా మనము ఇంకా చాలే వద్దు అని మాత్రం ఎప్పుడు అనము, అంత బాగుంటాయి. సో మీరే చూసారు కదా ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో, వీటి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్.